నా పేరు డాక్టర్ మేఘనాథ్. నేను ఈఎన్టీ సర్జన్ని. మా ఈఎన్టీ హాస్పిటల్లో పనిచేస్తున్నాము. ఈ రోజున మా ఈఎన్టీ హాస్పిటల్లో ఒక సదస్సు నిర్వహిస్తున్నాము. గురకకు సంబంధించిన వ్యాధులు, వాటిని ఏ విధంగా నిర్ధారించాలి, వాటికి చికిత్సా విధానాల గురించి ఈ సదస్సు నిర్వహిస్తున్నాము. నార్వే నుంచి ప్రొఫెసర్ మ్యాగ్నే వచ్చారు, బొంబే నుంచి డాక్టర్ వికాస్ వచ్చారు, డాక్టర్ మనీష్ అండ్ నేను ఈ నలుగురు ఫ్యాకల్టీ తోటి ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. గురక అనే సమస్య మనకి సమాజంలో ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మన దేశంలో 2 నుంచి 3% ఉన్నటువంటి గురక సంబంధించిన సమస్యలు ఇప్పుడు 20 నుంచి 25% వరకు పెరుగుతున్నాయి. మన జీవనశైలి మారుతూ ఉండడం, మన ఎక్సర్సైజ్ వ్యాయామం తగ్గడం, మన ఆహారంలో కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువ అవ్వడం వల్ల ఊబకాయం ఏర్పడడం, తద్వారా ఈ గురకకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. గురక అనేది సాధారణంగా అందరం అది పెట్టేది ఒక 6 గంటల నిద్రలో 1 నుంచి 2 గంటల వరకు గురక పెట్టడం సహజం. అయితే ప్రమాదకరమైనటువంటి గురకున్న వ్యక్తులు పడుకున్న 5 నిమిషాల నుంచి మళ్ళీ ఉదయం లేచేంత వరకు గురక పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇలా గురక పెడుతున్నప్పుడు ఊపిరి తీసుకునే మార్గం మూసుకుపోయి, అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిన వెంటనే ఊపిరి తీసుకునే మార్గం కొన్ని కారణాల వల్ల మూసుకుపోవడం, ఊపిరి ఆగడం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం, తద్వారా మెదడుకి ప్రమాదకర సంకేతాలు వెళ్ళడం వల్ల వారు లేచి కూర్చోవడం జరుగుతుంది. ఇది వారికి తెలియని కూడా తెలియదు. లేచి కూర్చుని బ్రీతింగ్ తీసుకుని ఊపిరి తీసుకుని మళ్ళీ పడుకుంటారు. రాత్రంతా ఇలాగే నడవడం వల్ల ఉదయం లేచిన తర్వాత వారికి ఇంకా పడుకోవాలనిపిస్తుంది. డ్రైవింగ్ చేస్తూ పడుకుంటారు, నిద్రపోతుంటారు, జోగుతూ ఉంటారు. అంతేకాకుండా వీరిలో బీపీ సమస్యలు, అంటే అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, డయాబెటీస్, మెదడుకి సంబంధించిన వ్యాధులు, ఎక్కువగా చికాకు పడడం, తర్వాత నపుంసకత్వం, ఇతర సమస్యలు కూడా దీనివల్ల వస్తున్నాయండి. ఈ సమస్యలన్నిటినీ మనం అధిగమించాలంటే ఇలా గురక రావడానికి గల అవరోధం ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి పరీక్షలు ఇంతవరకు మనకు అందుబాటులో లేవు. ఇప్పుడు ఈ కొత్త పరికరాన్ని కనుగొనడం జరిగింది, యాప్నియోగ్రాఫ్ అని. ఇది విదేశాల్లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది, ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్నియోగ్రఫీ టెస్ట్లో గురక ఏ స్థాయిలో ఉంది, ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంది, అంతేకాకుండా ఇది ఎక్కడ అవరోధం వల్ల ఇలా గురక వస్తుంది అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది. తద్వారా దీనికి సరైన చికిత్స చేయడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు గురక సంబంధించిన వ్యాధులకి సిప్యాప్ అనేటువంటి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 100 మంది రోగుల్లో 15 నుంచి 20 మంది తప్ప, మా కొన్ని సందర్భాల్లో 30% వరకు రోగులకి ఈ సిప్యాప్ వాడుకుంటూ ఫలితాన్ని పొందుతున్నారు. మిగతా 70 నుంచి 80% మంది సిప్యాప్ వాడలేక దాన్ని పక్కన వదిలేయడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే ఇటువంటి రోగుల్ని ఐడెంటిఫై చేసి దానికి సరైన ఆపరేషన్ చేయడానికి ఈ యాప్నియోగ్రఫీ అనేటువంటి పరికరం మనకి ఉపయోగపడుతుంది. యాప్నియోగ్రఫీ పరికరం దగ్గర 20 నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క టెస్ట్కి ఇంచుమించుగా 10,000 అవుతుందేమో అని అనుకుంటున్నాం. దీని సింప్టమ్స్ ఏ స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు సంబంధించిన సింప్టమ్స్ సాధారణంగా మధ్య వయసులో మొదలవుతుందండి. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మొదలవ్వచ్చు. ఉదాహరణకి పెద్ద టాన్సిల్స్ ఉన్నాయి, ఎడినాయిడ్స్ అంటాము, ముక్కు వెనకాతల కాయలు, వీటి వల్ల కూడా గాలి తీసుకునే మార్గం మూసుకుపోవడం వల్ల గురక రావడం. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే గురక నిద్రలో, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు 1 గంట 2 గంటల వరకు గురక పెట్టినట్టయితే కనుక అది సహజం. అలా కాకుండా పడుకున్నప్పటి నుంచి గురక పెడుతూ మధ్యలో బ్రీతింగ్ ఆపేసే స్థాయిని ప్రమాదకరమైన స్థాయిగా గుర్తిస్తాము. బ్రీతింగ్ ఆపేసినప్పుడు రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం, మెదడు, గుండె ఈ రెండు కూడా రక్త ప్రసరణలో ఆక్సిజన్ శాతం కనుక తగ్గితే అవి ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. సో వీటికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఇంకా కొద్దిగా, అంటే భయపడకూడదు ఎవరున్నా, కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం చూస్తుంటాం మంచి నిద్ర, రోజు బాగా సుఖపురుషుడు అంటే బాగా పడుకుంటాడు, నిద్రపోతాడు,
రాత్రి సడన్గా పోయాడండి అంటారు. ఇలా సడన్ డెత్ అంటామండి. నైట్ నిద్రలో వచ్చేటువంటి సడన్ డెత్స్కి ఒక ముఖ్యమైన కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వల్ల 15 నుంచి 30% మంది రోగులకే ప్రయోజనం కలుగుతున్నది, మిగతా వాళ్ళకి కలగట్లేదు. ఎందుచేతంటే అందులో గొరకకి ప్రెషర్ పెంచుతున్నాం, కానీ గొరక ఎందువల్ల వస్తుంది అన్నది గమనించి దాన్ని మనం ట్రీట్ చేయడానికి మనకి ఇంకా పరికరాలు లేవు. ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి.